ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోరాలు దౌర్జన్యాలు ప్రభుత్వం నడుస్తుంది. ఎన్నికలు అనేది అతి తక్కువ టైంలో పెట్టి మరి అపోజిషన్ పార్టీస్కి ఎవరిని కూడా క్యాండిడేట్లు పెట్టుకోకుండా పూర్తిగా కట్టడి చేసేసి క్యాండిడేట్లు నామినేషన్లు నిర్ణయకుండా చేయడం జరిగింది. మరి అక్కడ కొంత సఫలీకృతం అయ్యారు వాళ్ళు. తర్వాత క్యాండిడేట్లు పెట్టిన తర్వాత అక్కడ కూడా ఆపి ప్రలోభాలు పెట్టారు. దానికి ఎగ్జాంపుల్ విశాఖపట్నం కూడా ఎప్పుడూ లేని ప్రశాంతతగా ఉండే విశాఖపట్నం జిల్లాలో కూడా ఆ సంస్కృతి తీసుకొచ్చారు. దానికి ఈరోజు మేము ప్రూఫ్తో సైతం వచ్చాం. మరి కన్నబాబు రాజు గారు అనే వ్యక్తి ఇంతకుముందు కూడా ఇలాంటి దౌర్జన్యాలు చేస్తే కన్నబాబు రాజు కన్నా 100 రెట్లు పెరిగిపోయారు ఉన్న వాళ్ళందరూ కూడా. మరి కన్నబాబు రాజు కూడా 20 మందిని ఏకగ్రీవం చేసుకున్నారు. ఎలా చేసుకున్నారు మీకు అర్థం అవ్వాలి. ఎందుకంటే ఏకగ్రీవం అంటే అక్కడున్న ప్రజలందరూ కూడా ఈయనే మంచోడు, ఈయనకి ఇవ్వాలి అని చెప్పి వాళ్ళకి వాళ్ళుగా ముందుకొచ్చి ఎవరూ నామినేషన్ వేయకుండా వాళ్ళకి ఏకగ్రీవం ఇవ్వాలి. ఒకవేళ వేసినా సరే తీసేయాలి. కానీ ఇప్పుడు ఎక్కడైతే 20 మంది ఉన్నారో ఆ 20 మంది కూడా పూర్తిగా అందరూ నామినేషన్ వేస్తే వాళ్ళందరినీ కూడా భయపించి ప్రలోభాలు పెట్టి మరి పూర్తిగా విత్డ్రా చేశారు. అందరూ కూడా 99% అందరూ కూడా మహిళలే. మహిళలు ఇంటికి వెళ్ళి కూర్చొని ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాలతోని చుట్టాలతో అందరితో కూడా మరి ఒత్తిడి తీసుకొచ్చి తీసుకొచ్చారు. ఇది అన్యాయం, ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. రెండు, ముఖ్యంగా మరి చోడవరం నియోజకవర్గంలో మరి మా ఎమ్మెల్యే అభ్యర్థి మరి మా ఇన్ఛార్జ్ ఆయన కూడా చెప్తారు అక్కడ ఏం జరిగిందో. ఒకసారి డైరెక్ట్గా ఎమ్మెల్యే మా అభ్యర్థిని మా ఇన్ఛార్జిని కూడా మరి ఫోన్లో జడిపించి ప్రలోభాలు పెట్టడానికి ట్రై చేస్తే ఏ స్థాయికి మీరు దిగజారిపోయారు, మీరు ప్రజాస్వామ్యాన్ని ఏ స్థాయికి మీరు తూట్లు పడుతున్నారు అనే దానికి ఇదే నిదర్శనం. మరి రాజుగారు కూడా పూర్తిగా వివరిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.